अनकापल्ली जिला रोलगुंट मंडलम पेद्दपेट रेवेन्यू गिरिजन सागु चेस्तुन्न भूमुलपै जेडपीटीसी वार नौकराजु भू कब्जा की पाल्पड्डाडु। గిరిజనులు నానాయ హింసలు పెడుతూ వాళ్ళపై దౌర్జన్యం చేస్తూ వాళ్ళు ఉన్న నివాసాన్ని కూలగొడుతూ వ్యాపారాన్ని పాడు చేస్తూ గిరిజనులపై దాడి చేస్తున్నాడు। గిరిజనులు నివసిస్తున్న నివాసాన్ని అగ్గిమంట పెట్టి నివాసాన్ని లేకుండా చేశాడు। గత 30 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న గిరిజనులను ఈ భూమి నాది అని వాళ్ళపై దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ నేను జెడ్పీటీసీని నన్ను ఎవరు ఏం చేయలేరని అహంకారంతో గిరిజనులపై చాలా ఇబ్బందులు గురిచేశాడు। గిరిజనులు రోజు రోజు ఏం జరుగుతుందని భయాందోళన చెందుతున్నారు। సాగు చేయడానికి డబ్బులు లేక అప్పులు చేసి వ్యాపారం చేస్తే ఇప్పుడు తమ దౌర్జన్యానికి దిగుతూ ఇబ్బందులు గురిచేస్తున్నాడు। ఉన్న నివాసాన్ని కూడా లేకుండా చేశాడని వాపోయారు। నూకరాజు తన కుమారుడు కొండబాబు తన అల్లుడు తన అనుచరులను నర్సీపట్నం నుంచి తీసుకువచ్చి మాపై దౌర్జన్యం చేసి తమ వ్యాపారాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు। మేము నివసించే నివాసాన్ని తగలబెట్టారని అన్నారు। తాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటికీ పోలీసులు స్పందించలేదని తక్షణమే స్పందిస్తారని జెడ్పీటీసీ వారి నూకరాజుని తన తన్నయుడు కొండబాబుని వాళ్ళ అల్లుడిని తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని కోరుతున్నారు। సో నా పేరు నీలా పప్పలైడండి। నీలా పప్పలై నేను తాత తాతల నుంచి మే తరాల తరాలుగా మే ఈ భూమిలోనే బతుకుతున్నాం। ఈ భూమిలోనే వ్యాపారం చేస్తున్నామండి। మేము మూడు అంతరంగాలు చేస్తున్నామండి। మా తాతయ్యలు చేసారు మా తాతయ్యల కా నుంచి మా నాన్నోలు చేసారు మా నాన్నోలు చేసిన కా నుంచి ఇదిగో మేము చేస్తున్నామండి। మేము చేస్తున్నప్పటికీ కూడా ఈ ఓరా నోకరాజు నేనే కొన్నాను అని బూకరిస్తున్నాడండి। భూమిలోకి వచ్చి కొన్నాడా లేదు దొంగతనం కొన్నాడా అదే మీరు తేల్చాలండి। తెలిసిన తర్వాత ఇది కోర్టులో ఉండగానా వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడండి। దగ్గర 200 జనాన్ని 300 జనాన్ని కూలిపెట్టి తీసుకొస్తున్నాడండి। దాని మీ పెద్దలు ఏమన్నా సహకారం చేస్తారని మేము నమ్ముకుంటున్నామండి। ఈ వ్యాపారం సోబర్గా రద్దు చేసి పీకేశారండి। వర్షం పడితేనే దీంట్లో వ్యాపారం పెట్టినందుకు అవుతుంది। ఒక బోర్లు లేవు ఏం లేవండి। వర్ష ఆధారంతో మేము వ్యాపారం చేసుకొని బతుకుతున్నాం। అలాంటి బతుకుల్ని భూస్వాములు వచ్చి నాశనం చేసేసి మా పొట్ల కొట్టేస్తున్నారండి। కేదర్ దేవి, మాది చటర్జీపురం, మా గ్రామం చటర్జీపురం, మా మండలం రోలుగుంట, పంచాయతీ ఎంకే పట్నం। తరతరాలుగా మా తాత తండ్రుల నుంచి చేసుకొని వస్తున్నారు మూడు తరాల నుంచి సాగు। అలాంటిది వార నోకరాజు వాళ్ళు వచ్చి ఈ భూములు మాయే మీరు వెళ్ళిపోండి అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు। నర్సీపట్నం నుంచి రెవడీల్ని తీసుకొచ్చి మా మీద దౌర్జన్యానికి పాల్పడ్డాడు। ఇలా కందిచేలు అవి చేలు పెట్టిన పంటలు మొత్తం పీకేసి నాశనం చేయిస్తారు। ఈ వార్త పెద్ద పెద్ద అధికారుల వరకు వెళ్ళేటట్టు చూడండి సార్। నా పేరు నీలాపు రాజేశ్వర్ అండి। నేను మొన్న లక్ష్మీవారనాడు చేలో పని చేసుకుంటున్నానండి। లక్ష్మీవారి నాడు చేలో పని చేసుకుంటున్నాను। ఈ వార నోకరాజు అని కొంతమందిని మద్యం మత్తులో తీసుకొచ్చాడండి। ఫుల్లుగా బ్యాందికాయలు బీరుకాయలు తెచ్చండి, పాక తగలబెట్టేశారండి, పాక మొత్తం అందులో డబ్బులు మొత్తం గిన్నెలు సామాన్లు అన్నీ ఉన్నాయండి। నేను పని చేసుకుంటాను, నేను వచ్చేసరికి నన్ను అసలు రానివ్వలేదండి, దాని జోలికి కూడా రానివ్వలేదు, పాక తగలబెట్టేశాడు, ఫుల్లుగా మందులు తాగేశారండి, నర్సీపట్నం రౌడీలను తీసుకొచ్చాడండి। వారా నూకరాజు అంట ఎప్పుడు కొన్నాడు, ఎవరి దగ్గర కొన్నాడని అడిగితేనండి నన్ను జుత్తు పట్టుకొని కిందన మెలేసి తొక్కేశాడండి అలా కొడుకండి, నాకు తెలదండి కన్నబాబు అంట కొడుకు, వారా నూకరాజు కొడుకండి,
నాకు మెలేసి జుత్తు పట్టి కాళ్ళతో మీ కిందని మెలేసండి చేను మొత్తం నాశనం చేసేసాడండి కాళ్ళు ఎలా పట్టుకున్నానండి ఎంత బతిమలాడానండి వదలలేదండి పాక మొత్తం తగలేటేసాడండి ఏం న్యాయం చేస్తారు చేయండి మాది రోలుగుంట మండలం విశాఖపట్నం అనకాపల్లి జిల్లానండి మాది నిన్న కంప్లైంట్ ఇచ్చానండి ఇప్పుడు వరకు కూడా ఒక సీఏ గాని ఒక కానిస్టేబుల్ కూడా రాలేదండి నేను దేశాలంట పోయి డబ్బు తెచ్చి దీని మీద పెట్టుబడి పెట్టానండి నేను ఒక్కలు కూడా ఇప్పుడు వచ్చి రాలేదండి సహాయం చేయలేదండి ఈ వార్త వైఎస్ జగన్ దగ్గరికి వెళ్ళాలండి ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకొస్తున్నామండి మీ తాతల తాతల ముత్తాతల కాడి నుంచి చేసుకొస్తున్నామండి తరతరాలుగా చేసుకొస్తున్నామండి పాక తగల పెట్టాడండి గొడ్లు గొడ్లు కోళ్ళు మొత్తం నాశనం అయిపోయాయండి చెట్లు మొత్తం కాలిపోయాయండి మాకు ఏదన్నా హక్కు చూపించాలని కోర్టులో ఉండండి ఈ కేసు కోర్టులో ఉండండి కానీ కోర్టులో తేల్చుకోవాల్సినోడు రౌడీలను తీసుకొస్తున్నాడండి మమ్మల్ని ఏ క్షణం ఏం చేస్తాడో తెలియదు చంపేస్తాడో తెలియదు నన్ను చాలా దారుణంగా హింసించారండి గోవలంట కొట్టారండి మాట్లాడడానికి ఇవ్వలేదండి మా ఆయన మొత్తం అందరూ పనిలోకి వెళ్ళిపోయారండి ఒక్కళ్ళు కూడా లేదు మేము కూలి చేసుకొని బతికి వాళ్ళం అండి ఏ పూట పని చేసుకుంటే ఆ పూట గడుతుందండి మాకి లేకపోతే గడదండి మాకి నేను పని చేసి ఇవన్నీ పెట్టుబడి పెట్టానండి మొత్తం కూలి పనికి వెళ్ళి మొత్తం వ్యవసాయం నాశనం చేసేసాడండి చాలా ఇబ్బంది పెట్టాడండి జై యాదవ జై యాదవ సార్ జై యాదవ జై జై యాదవ సార్ జై జై యాదవ సార్ జై జై యాదవ సార్ జై జై యాదవ సార్